కృషి కారణమైతే ఈ రోజు గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో మీ అందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ విషయాన్ని తీసుకువెళ్లి 18,000 మందికి ఈ రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నెరవేర్చడం అంటే దానికి ఎంత చిత్తశుద్ధి నిజాయితీ ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఉండాలో మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా మన గౌరవ మంత్రివేలు కొడాలి గారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరాన్ని బాధ్యతను కూడా మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో అండగా నిలబడుతూ ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారు అక్కసితో ఈ రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషిని కొనసాగిస్తే ఇంకా ముందుకు వెళ్తే భవిష్యత్ తరాల్లో చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి నామరూపం లేకుండా పోతుందన్న భయంతో పేద ప్రజలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుంటారు, ఆశీర్వదిస్తారన్న అక్కసుతో ఈర్ష్య ద్వేషాలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిపై చేసేటువంటి ఈ కుట్రను ఎదుర్కొంటానికి కొడాలి నాని గారి వంటి మిత్రులు వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడుతూ ఉంటే వారి పైన కూడా బురద జల్లే విధంగా ఏ విధంగా ఆయన చేసే నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారి ద్వారా రాష్ట్రానికి చేసి ఆయన శాఖ ద్వారా చేసేటువంటి అభివృద్ధిని అడ్డుకొనటానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కేవలం అండగా ఉన్నారన్న ఏకైక ఆలోచనతో ఏ విధంగా కొడాలి నాని గారిని కూడా అభివృద్ధి పథంలోకి ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి దశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు గాని అందరూ కూడా మీరు మరింత సహకారాన్ని కొడాలి నాని గారికి అందజేస్తే ఆయన మీద చేస్తున్నటువంటి ఎటువంటి కుట్రలను ఎటువంటి ఆరోపణలు కూడా అందులో వాస్తవాలు ఎంతగా ఉన్నాయో ఆలోచించేయండి. నేను అడుగుతా ఉన్నా ఈరోజు కొడాలి నాని గారు ఏదన్నా భూకబ్జా చేశారా? ఏదైనా పేదవాడి ఆస్తులు దోచుకున్నాడా? అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రులు గాని లేకపోతే అప్పుడున్నటువంటి శాసనసభ్యులు గాని పార్లమెంట్ సభ్యులు గాని ఏ విధంగా పేద ప్రజల ఆస్తులను దోచుకుని కబ్జాలు చేసి వారిని ఇళ్లలోంచి కూడా బయటకు దేటి వేసి ఏ విధంగా ప్రజలు అసలు ఆస్తులను దోచుకున్నారో మనకు అందరికీ కూడా తెలుసు. ప్రతిరోజు ఏ వార్తాపత్రిక చూసినా కూడా ఏదో ఒక పేపర్లో ఆ శాసనసభ్యుడు దౌర్జన్యం, ఆ మంత్రివర్యుల దౌర్జన్యం, ఆ పార్లమెంట్ సభ్యుడు దౌర్జన్యం, రాష్ట్రమంతా పేకాట, రాష్ట్రాన్ని ఒక పేకాట శిబిరంగా మార్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఆయన మీద చేసినటువంటి అసత్య ఆరోపణలకు ఆయన ఆత్మగౌరవానికి భంగం కలిగి కొంత ఆవేశంగా మాట్లాడితే దానికి సంబంధించి కూడా ఆయన్ని మాట్లాడ అసభ్య పదజాలం ఉపయోగించేది, ఆయన్ని రెచ్చగొట్టి ఆ విధంగా మాట్లాడించేది తెలుగుదేశం నాయకుల కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాయన్నాడు. ఒక గౌరవ మంత్రి రాష్ట్ర మంత్రివర్యులు అని చెప్పి ఆలోచన కూడా లేకుండా, గౌరవ శాసనసభ్యుడన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈనాడు ఒక పేకాట మంత్రులను లేకపోతే ఇసుకకు సంబంధించి దోపిడీ చేస్తూ ఉన్నాడనో లేకపోతే ఇంకొక రకంగా ఆయనకి సంబంధించి ఈ విధంగా ఆయన ఆత్మగౌరవం కూడా దెబ్బతినే విధంగా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ ఏ విధంగా ఒక పథకం ప్రకారం ఏ విధంగా కొడాలి నాని గారి ప్రతిష్టను దిగదార్చడానికి కావచ్చు ఆయన ప్రతిష్ట దిగదారేటువంటి సమయంలో అటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఆత్మాభిమానం దెబ్బతినేటువంటి పరిస్థితుల్లో కొంత ఆవేశంగా మాట్లాడి ఉండొచ్చు. కానీ గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలను కానీ నేను ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతూ ఉన్నా. ఎక్కడైనా ఒక పేదవాడి ఆస్తిని దోచుకున్నటువంటి సంఘటన కానీ, ఒక భూకబ్జా చేశాడన్న ఆరోపణ కానీ, ఎవరికైనా అన్యాయం చేశాడన్న ఆలోచన కానీ ఎక్కడైనా ఉందా, ఆయన చేసినటువంటి పొరపాటు ఏదైనా ఉంది అంటే అది కేవలం మన గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడటమే ఆయన చేసిన తప్పు అని చెప్పి మీరందరూ కూడా ఆలోచన చేసి ఈరోజు ప్రజలను కూడా వాస్తవాలు గ్రహించి ఎక్కడ ఇటువంటి కొడాలి నాని గారి మీద ఆయన ద్వారా ముఖ్యమంత్రి గారి మీద జరుగుతున్నటువంటి అసత్య ప్రచారాలను దాడిని కూడా కుట్రలను కూడా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత, నిజాలను గ్రహించాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉందని మీ అందరికీ కూడా మనవి చేస్తూ మరి ఈరోజు ఆ విధంగా మీరు అండగా నిలబడిన రోజున కేవలం గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే కాదు, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పేద ప్రజల సంక్షేమానికి చేసినటువంటి ఆ మహాయజ్ఞానికి మీ అందరూ కూడా అండగా నిలబడాల్సినటువంటి అవసరాన్ని నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ మరి ఈరోజు ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి.
బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.